ఈరోజు హైదరాబాద్లో ఒట్టర లక్ష్య సాధన ఆత్మగౌరవ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ నడుస్తుంది. ఆ బహిరంగ సభకి ఖమ్మం జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున 100 ఏకల్స్ తీసుకొని 2000 మందిని వెళ్తున్నాము. మేము రాజకీయాలకు అత్యంతగానే పోతున్నాం, రాజకీయాలకు సంబంధం లేదు. ఇది అన్ని పార్టీలు ఉన్నారు, మా కుల మీటింగ్ ఇది. కొంతమంది నాయకులు మీరు పోవద్దు, ఇది రాజకీయం అని చెప్తున్నారు. ఇది రాజకీయాలు కాదు, ఇది మా కుల ఆత్మగౌరవ మీటింగ్ కాబట్టి మా కులాన్ని ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది, మమ్మల్ని ఎవరేం పట్టించుకోలేదు. మా ఒంటరిలో ఎంతమంది టీఎన్టీలు ఉన్నాం, కనీసం టీఎన్టీలు అనేది ముక్కున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మాకు ఎవరైతే న్యాయం చేస్తారో మేము వాళ్ళకి మటుకి 100% ఈసారి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా జాతిని గుర్తించాలి, మా జాతిని గుర్తించి ఒంటరిలోకి టీఎన్టీలు చేసి కేంద్ర గవర్నమెంట్కి ఎస్టీకి సపార్పు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% ఈసారి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి హైదరాబాద్లో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. బ్యాన్ పోస్ట్లో పెట్టమనే ఇప్పుడు ఈ ఆత్మగౌరవ మీటింగ్ మేము పెట్టేది, ఇప్పటికైనా గుర్తించండి అని చెప్పి మేము చేస్తున్నాం. కనీసానికి 31 జిల్లా ఉమ్మడి 10 జిల్లాలలో 30 లక్షల మంది ఒడ్డర్లు ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఈ కొత్తగూడెం భద్రాచలం ఖమ్మం జిల్లాలో కూడా 105,000 మంది ఒడ్డర్లు ఉన్నాం. అందుకోసం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము చేస్తున్నాం. పేరంగుల బ్రహ్మం, ఒడ్డర్ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు హైదరాబాద్ లో జరిగే ఆత్మగౌరవ లక్ష్య సాధన సమితి మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు ఎవరూ మా ఒడ్డళ్ళని గుర్తించలేదు, మాకు చాలా అన్యాయం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఒడ్డెర్లు ఉన్నాం, ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సరైన ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు మరి మా జాతికి ఎవరైతే సరైన ప్రాతినిధ్యం వహిస్తారో మాకు మేలు చేసే ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అందరం అనుకొని ఆ పార్టీకి మేము సరైన సహకారం అందించి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా జాతిని గుర్తించి మా జాతి కనీసం రాజకీయ ప్రాతినిధ్యం వహించి కనీసం 2 ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చినట్లయితే మేము తప్పకుండా ఆ పార్టీకి ఏర్పాటు చేసి సాయం సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని గుర్తించాలా, ఇది గతంలో టీఎన్టీలో ఉన్నాం, ఒడ్డెర్లం, ఎస్టీ జాబితా నుంచి తీసేయడం జరిగింది ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఇప్పుడు అదే ఎస్టీ జాబితాలో చేర్చమని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినాం, ఏ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో తప్పకుండా మేనిఫెస్టోలో ఏ పార్టీ అయితే ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో మాకు పెట్టి మాకు సహాయ సహకారం అందిస్తారు. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి మా ఒడ్డేరు జాతి మొత్తం ఆ పార్టీ తరఫున నిలబడి దాన్ని సహకారం చేసి ఇచ్చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాష్ట్ర నాయకుడు రాములు గారు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మన ఖమ్మం జిల్లా నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం గారి ఆధ్వర్యంలో 100 కార్లతోనే 4,000 మంది భారీ ఎత్తున బయలుదేరి ముఖ్య కార్యకర్తలు వచ్చేది మామూలు వాళ్ళు కాదు, ముఖ్య కార్యకర్తలతో ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు రాయల సీతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం. తెలంగాణ రాష్ట్ర ఒడ్డెర్ల లక్ష్య సాధన
ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్న 31 జిల్లా బిడ్డ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. జడ్పెట్టి రాములు గారు, రాష్ట్ర కన్వీనర్ గారు గత 4.5 సంవత్సరాలుగా మా ఒడ్రల సమస్యల మీద ఎన్నోసార్లు రాములు గారు అపాయింట్మెంటు కేసీఆర్ గారిని అడిగినా కూడా ఏలేని పరిస్థితుల్లో ఒడ్రల్ని కించపరిచే విధంగా చాలా అవమానపరంగా ఉంచండు. కానీ అలాంటి సందర్భంగా మాది డిఎన్టీ జాబితాలో చేర్చాలని కూడా ఎన్నోసార్లు మెమోరెండం ఇవ్వాలని కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా కేసీఆర్ గారు మా ఒడ్రలకి జడ్పెట్టి రాములు గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా ఒడ్రల యొక్క ఓట్లన్నీ కూడా ఎవరైతే మాకు డిఎన్టీ జాబితాలో చేరుస్తారో వాళ్ళకే పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలంగాణ ఖమ్మం జిల్లా ఒడ్రి సంఘం తరఫున తెలియజేస్తా. వెంకటరావు, తెలంగాణ ఒడ్రి సాధన ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు. సార్, మా పేరు